జ్ఞానుల ఆరాధన గురించి మనము ఈరోజు వాక్యం నుండి ధ్యానించాలి. యేసు ప్రభు జననంలో కాపరులు స్తుతించినారు. మరి దూతలు, పరలోక దూత సైన్యము మరి బాలయేసును కొనియాడినట్టు మనం చూస్తున్నాం. అలాగే జకరియా మరి యేసు ప్రభువును స్తుతించినాడు, ఘనపరిచినాడు. మరియా, ఎలిజబెత్ మరియ దేవుని స్తుతించి ప్రాణము ఆత్మ శరీరంతో మరి దేవుని ఘనపరిచింది. ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు బాప్తిసం ఇచ్చి యోహాను కదా, మరి మరియ ఒక వందన వచనం వినగానే ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసినాడంట. అంటే స్తుతి అన్నమాట, ఆత్మతో నింపబడినట్టు మనం చూస్తున్నాం. సుమయోను 8 దినముల వయసున్న యేసును ఎత్తుకొని దేవుని మహిమపరిచినట్టు మనం చూస్తున్నాం. అలాగే అన్న ప్రవక్తి దేవుని కొనియాడింది. ఇలాగూ మరి జ్ఞానులు కూడా యేసు ప్రభును ఆరాధించడానికి, వారు తూర్పు దేశపు జ్ఞానులు, పర్షియా పాలస్తీనా ఆ దేశం నుండి వారు ప్రయాణం చేసి యేసు ప్రభును చూడడానికి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనే ప్రశ్నతో వారు ఆ నక్షత్రమును చూచి బయలుదేరినారు. చాలామంది మనం నాటికల్లో చూస్తాం, పశువుల పాకలో యేసు ప్రభు ఉండి మరి జ్ఞానులు వచ్చి వంగి బంగారం సాంబ్రాణి బోళం సమర్పించి ఆరాధించినారని. కానీ అలా కాదు, అప్పటికే యేసు ప్రభుకు 2 సంవత్సరాలు ఉంది. పశువుల పాకలు కాదు, యేసు ప్రభు ఒక ఇంటిలో మరియా యోసేపులు ఒక ఇంటిలో ఉన్నారు. చిన్న బాబు 2 సంవత్సరాల వయసు ఉన్నదప్పుడు యేసు. కానీ మనం తెలుసుకోవాలి, పశువుల పాక కాదు, ఒక ఇంటిలోనే వారు వచ్చి ఆరాధించినారు. ఎందుకు అంటే యేసు పుట్టుకలో వారు ఆ నక్షత్రాన్ని చూసి బయలుదేరినారు. వారికి 2 సంవత్సరాలు పట్టిందంట బెతల్హేము చేరడానికి, యేసు ప్రభు పుట్టిన ఆ గృహానికి చేరడానికి. ఇట్ టుక్ 2 ఇయర్స్ ఫర్ దెమ్ టు ట్రావెల్. ఎందుకు 2 సంవత్సరాలు అయిందని మనం అనుకుంటాం కదా. నక్షత్రం పగటిపూట కనబడుతుందా? కనబడదు కదా. ఎప్పుడు కనబడుతుంది? రాత్రి. అంటే వారి ప్రయాణం రాత్రి కాలంలోనే ఉండిందని నేనైతే గమనిస్తున్నాను. అంటే దేమట ట్రావెల్ ఇన్ ద నైట్. అది కూడా వారు మరి గుట్టలు, లోయలు, అడవులు, ఎడారులు, సముద్రాలు కూడా దాటి ఉండొచ్చు. అంటే దే హావ్ టేకెన్ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ కమింగ్ టు జీసస్. దీర్ఘమైన ప్రయాణం. మరి ఇలాగు వారు దీర్ఘంగా ప్రయాణం చేసి యేసయ్యను చూడాలని వారు తమ దేశాన్ని, తమ బంధువులను, ఇంటిని, వారి కుటుంబాలను కూడా వదిలి మరి యేసు ప్రభువును చూడడానికి వారు ప్రయాణం అవుతున్నారు. ముగ్గురు జ్ఞానులని మనం అంటాం ఎప్పుడు కదా. ముగ్గురు జ్ఞానం నాటికల్లో చూస్తే కూడా ముగ్గురు జ్ఞానులు. కానీ ముగ్గురు జ్ఞానులేనా? బైబిల్లో ఎక్కడ కూడా ముగ్గురు జ్ఞానులను లేదు. యెషయా 69 వచనంలో ఒక మాట చూడండి. యెషయా 6th verse 66 వచనం. ఒంటెల సమూహము మిద్యాను, ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబ నుండి వచ్చేదారు, బంగారమును ధూప ద్రవ్యమును తీసుకుని వచ్చేదారు, యెహోవా స్తోత్రములను ప్రకటించేదారు. ఇది ఒక ప్రవచనం అన్నమాట. మీరు ఒకటి గమనించాలి, యేసు ప్రభు జననం గురించి, మరణం గురించి, పునరుద్ధానమేమి, ఆగమనమేమి, ఇవన్నీ కూడా పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించినట్టు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంకి రండి. ఇక్కడ కూడా అన్ని ప్రవచనాల నెరవేర్పు మనం చూస్తాం. ఈ 2వ అధ్యాయంలో యేసు ప్రభు ఇలాగూ యూద దేశపు బెత్లహేములో ఆయన జన్మిస్తాడని మీకా ప్రవక్త, మీకా 5:2లో మీరు చూస్తారు. బెత్లహేము ఎఫ్రాత, నీవు అల్పమైన దానివి, ఆయనను నీలో నుండి ప్రజలను ఏలుబోవాడు రానున్నాడు. యూదయ దేశపు బెత్లహేమా, నీవు యూదా ప్రధానులు ఎంతమాత్రమును అల్పమైన దానవు కావు, ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చాం. ఇది ప్రవచనం. ఈ ప్రవచనం నెరవేరడం చూస్తాం. తర్వాత ఇక్కడ జ్ఞానులు యేసు ప్రభును వెతుక్కుంటూ, అన్వేషిస్తూ వస్తున్నారు.
మత్తయి సువార్త 2 చూడండి. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చిమని చెప్పి, తూర్పు దేశం నుండి వస్తున్నారు, నక్షత్రం వారిని నడిపిస్తుంది. ఈ నక్షత్రంను చూచి వారు వెంబడిస్తూ ఉన్నారు. వారు బెత్లహేముకు వెళ్లాల్సింది, అంటే దే హ్యాడ్ జస్ట్ హ్యాడ్ టు ఫాలో ద స్టార్. కానీ వీరు మధ్యలో మార్గం తప్పిపోయినారు. బెత్లహేముకు వెళ్లాల్సింది, యెరూషలేముకు వెళ్ళినారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు రాజగృహంలోనే ఈ రాజులకు రాజు జన్మిస్తాడు. వారికి తెలియదు పశువుల పాకలో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, రక్షకుడు, ఈ అభిషక్తుడు జన్మిస్తాడని వారికి తెలియదు. వారు రాజగృహాన్ని వెతికి వెళ్తున్నారు, హేరోద్ దగ్గర వెళ్తున్నారు. అక్కడెక్కడైనా జన్మించి ఉండొచ్చు అని వారు నక్షత్రాన్ని వదిలిపెట్టి వారు హేరోదు దగ్గర వెళ్తున్నారు. అక్కడ హేరోదును అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింప వచ్చి, ఆయన నక్షత్రాన్ని చూసినాం. ఆ నక్షత్రం పేరేంటి? ఆయన నక్షత్రం, హిస్ స్టార్. ఆయన నక్షత్రం చూసాం. నక్షత్రాన్ని పూజించడానికి మేము రాలేదు, ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించడానికి వచ్చాం. అంటే సృష్టికర్తను పూజించాలి, సృష్టే కాదు మేము సృష్టికర్తను పూజించడానికి వచ్చాం అని అంటున్నారు. మరి ఇది ఈ వార్త హేరోదుకు చాలా కలవరం పుట్టించింది. హేరోదు ఈజ్ నాట్ హ్యాపీ, ఎందుకంటే యూదులకు రాజు హేరోదు తప్ప మరెవడు పుట్టబోతున్నాడు, ఆయనే రాజు, అధికార దాహం కదా. నో వన్ లైక్స్ టు గివ్ దర్ పవర్ టు ఎనీ వన్. మరి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కూడా కలవరపడినారు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూస్. వారికి కలవరం ఉందని, ఆనందం లేదు, సంతోషం లేదు, వారు కలవరపడుతున్నారు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. శాస్త్రులను, ప్రధాన యాజకులను, జ్ఞానులను అంతా పిలిచి అడుగుతున్నాడు అనమాట, ఈ క్రీస్తు ఎక్కడ పుడతాడు అంటే. వారు ఆ పాత నిబంధనల్లో ఉన్న ప్రవచనాన్ని ఎత్తిపట్టి చెప్తున్నారు, యూదయ బెత్లహేములోనే జన్మిస్తాడు, యూదయ దేశంలో బెత్లహేం అనే ఊరిలో యేసు ప్రభు జన్మిస్తాడు. యూదయ దేశము బెత్లహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమో అల్పమైన దానివి కావు, ఇస్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చాం. ఈ ప్రవచనం ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. ఈ ప్రవచనం వారు ఎత్తిపట్టి చెప్తున్నారు. అప్పుడు మరి హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారి బెత్లహేమునకు పంపాను. ఇక్కడ ఇతడు హేరోదులో ఎంత మోసం ఉంది చూడండి. నిజంగా దేవుణ్ణి, యేసు ప్రభుని ఆరాధించాలని కాదు, కానీ అతని హృదయంలో కలవరం ఉంది. అతని స్థానము మరి అతన్ని విడిచి వెళ్ళిపోతుంది. యూదులకు రాజు పుట్టినాడట అని మరి తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి నేను అతని గురించి అని రహస్యంగా వాళ్ళని పిలిపించి మీరు వెళ్ళి ఆయన విషయమై విచారించి తెలుసుకోండి, నేను కూడా వచ్చి ఆయనను పూజించాలి. ఇది బట్టి అబద్ధం అనమాట. ఇట్స్ ఎ లై. హీ డజంట్ వాంట్ టు వర్షిప్ హిమ్, వాంట్ టు కిల్ హిమ్. యాక్చువల్లీ చంపాలనే యత్నాలు ఉన్నాయి, తలంపులు. కానీ పైకి అంటున్నాడు నేను కూడా వచ్చి ఆయనను పూజించడానికి నాకు వర్తమానము తెండని వారి బెత్లహేమును పంపుతున్నాడు. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. ఈ నక్షత్రం అది వీరిని నడిపిస్తూ ఉంది. వీరు ఆ నక్షత్రాన్ని చూసి తూర్పు దేశం నుండి బయలుదేరినారు. మరి వీరి తలంపుల్లో కొద్దిగా మార్పు వచ్చింది. వీరు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తే నేరుగా బెత్లహేము మరి యేసు ప్రభు బాలయేసును చూచేది. అది మార్గ మధ్యంలో వారు యెరూషలేములో అది రాజగృహానికి వెళ్ళాలనే తలంపు వచ్చింది. యేసు ప్రభు ఒకవేళ అక్కడ జన్మిస్తున్నాడేమో అని హేరోదు దగ్గర వెళ్ళి వారు ప్రశ్నిస్తున్నారు. అది అంటే వారు దారి తప్పినారు. కానీ నక్షత్రం వాళ్ళని వదిలిపెట్టలేదు చూడండి. నక్షత్రం అలాగే వారు ఎంతసేపు హేరోదు దగ్గర ఉన్నారో అంతసేపు కూడా అక్కడ నిలిచింది. తిరిగి వాళ్ళు ఆ నక్షత్రాన్ని వెతుకుతున్నారు. ఆ నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడుస్తుంది. వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులై ఆ నక్షత్రాన్ని చూడండి. ఎందుకంటే మధ్యలో దే హావ్ మిస్ ద స్టార్. మరి తర్వాత హేరోదు గృహం నుండి బయటకు వచ్చి వారు బెత్లహేం వైపు వెళ్తుండగా తిరిగి ఆ నక్షత్రం వారికి కనబడుతుంది. వారి ప్రయాణంలో ఇట్స్ గైడింగ్ స్టార్ అనమాట. వారు ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ నిలవాలి, ఎక్కడ వెతకాలి, ఇవన్నీ కూడా నడిపిస్తుంది నక్షత్రం. తర్వాత వాళ్ళ నక్షత్రాన్ని చూసి ఆ ఇంటి
వెళ్తున్నారు. ఆ నక్షత్రం చూసినప్పుడు వారు చాలా సంతోషమైంది. ఎందుకంటే వారు దారి తప్పిపోయినారు అనుకున్నారు, కానీ ఈ నక్షత్రం వారిని వదిలిపెట్టకుండా తిరిగి సరి అయిన స్థానానికి తీసుకొని వెళ్తుంది. ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు అత్యానంద భరితులైనారంట. వెరీ హ్యాపీ, ఎక్సీడింగ్లీ హ్యాపీ. ఆ ఇంట్లోనికి వారు వస్తున్నారు. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, శిశువు అంటే దాదాపు 2 సంవత్సరాలు ఉందన్నమాట యేసు బాలునికి, చూచి సాగిల పడి. జ్ఞానులేంటి సాగిల పడడం ఏంటి? జ్ఞానులు అంటే అన్నీ తెలుసుకున్నవారు కదా, వారికి అన్ని శాస్త్రాలు తెలుసు. ఖగోళ శాస్త్రం, నక్షత్రాల శాస్త్రాలు అన్నీ కూడా మరి వారు తరిచి చదివిన వారు అనమాట జ్ఞానులు. జ్ఞానులు వచ్చి యేసు ప్రభు దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ఈ సాష్టాంగ నమస్కారం అంటే తెలుగులో నేను చదివినాను, సా ప్లస్ అష్ట అంటే 8 అవయవాలు భూమికి నేలకు తగులినట్టుగా వారు అంతగా అణుకోవతో తగ్గింపుతో బాల యేసుని దగ్గర వచ్చి సాగిల పడుతున్నారు. దేవుని స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. అంటే యేసును ఆరాధించడము అంటే అంత అణుకోవతోటి అనమాట. దే హంబుల్ హింసెల్ దెమ్సెల్ సో మచ్ ప్రోస్ట్రేటింగ్ బిఫోర్ జీసస్. యేసు అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, యూదులకు రాజు అయినే మెస్సయ్యా అని వాళ్ళకి తెలుసు అనమాట. వారు శాస్త్రం బాగా తరిచి చూసినారు, ధర్మశాస్త్రాన్ని చూసినారు. వారు నక్షత్రము వారిని నడిపిస్తుంటే వచ్చి నిజముగా మెస్సయ్యా అని వారికి గ్రహింపు వచ్చి వారు సాష్టాంగపడి పూజిస్తున్నారు. సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి, వాళ్ళు వచ్చినప్పుడు వట్టి చేతులతో రాలేదు. దేవుని ఆరాధించేటప్పుడు, ఆరాధించడానికి వచ్చేటప్పుడు చాలామంది ఉట్టి చేతులతో చేతులు ఊపుకుంటూ వస్తారు. అలా రాకూడదు అనమాట, వట్టి చేతులతో ఆయన సన్నిధిలో రాకూడదట. ఆయన సన్నిధిలో మనం వచ్చినప్పుడు కానుకలతోనే రావాలి. చూడండి, వీరు జ్ఞానులు, వీరు యేసు ప్రభువును పూజించి ఆరాధించడానికి వచ్చారు. దే డిడ్ కమ్ ఎంప్టీ హ్యాండెడ్. వారు తమతో కూడా ఏమేమి తెచ్చినారు? బంగారం, సాంబ్రాణి, బోళం, అంటే ఇవి పెట్టెలలో తెచ్చినారు. వెంటనే యేసును సాగిలపడి పూజించి పెట్టెలు విప్పి వారు బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా ఆయనకు సమర్పించినారు. తర్వాత వారు హేరోదనద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే, వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. దర్శనంలో వారు చూస్తున్నారు హేరోదు దగ్గరకు తిరిగి వారు వెళ్ళకూడదు, దే హావ్ టు గో ఇన్ అనదర్ వే. మరి ఒక మార్గంలో వెళ్ళడానికి వారికి దేవుని ఆదేశం కలిగినట్టు మనం చూస్తున్నాం. 13వ వచనం చూడండి, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసుకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవాలని ఆయనను వెదగబోచున్నాడు, గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండాను. అంటే మనం చూసిన ధర్మశాస్త్రంలో ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచన పలుకు కూడా నెరవేరడం, అంటే ఐగుప్తు దేశం నుండి నువ్వు పిలువబడితే, ఐగుప్తులో నుండి నా కుమారుని నేను పిలుస్తాను అని ప్రవక్తలు ప్రవచించినారు పాత నిబంధనలో, అది నెరవేరినట్లు హేరోదు మరణం వరకు వారు అక్కడ ఉన్నారని మీరు గమనిస్తే, అంటే ధర్మశాస్త్రము మనకి ఇప్పుడు అవసరం లేదు, పాత నిబంధనతో పని లేదని అంటారు చాలామంది. అలా కాదు, కొన్ని సంఘాల్లో పాత నిబంధన అవసరం లేదు, కొత్త నిబంధన తోస్తే చాలు అంటారు. పాత నిబంధన లేకుండా మనకు కృత నిబంధన లేదు కదా. మరి ధర్మశాస్త్రం లేకుంటే కృప లేదు. పాత నిబంధన కూడా ఇస్ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ వాట్ ఆల్ ద ప్రాఫెట్స్ ప్రొఫెసైడ్, ప్రవక్తలు ప్రవచించేవన్నీ కూడా నెరవేరడం మనం యేసు జననంలో, యేసు మరణంలో అంతా చూస్తున్నాం అనమాట. ఇక్కడ ప్రవచించిన ప్రవచన వాక్కులంతా నెరవేరుతుంది. 16వ వచనం చూడండి, ఆ జ్ఞానులు తను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లహేములో దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ వధించా. హేరోదు ఎంత దుర్మార్గుడు కదా అనిపిస్తుంది, చిన్న బిడ్డలను ఆ కాలం నుండే ఉంది ఇలా. మరి హేరోదు ఎంత మూర్ఖపు అని, 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ కూడా, ఎందుకంటే దాంట్లో యేసుప్రభు కూడా వధింపబడతాడని ఆశ అనమాట ఆయన ఆ తలంపుతో. అలాగూ బెత్లహేములోనూ దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించారు. అందువలన మళ్ళీ ఒక ప్రవచనం చూడండి, రామాలో అంగలార్పు వినబడెను,
ఏడ్చుచు మహారోధన ధ్వని కలిగాను. రాహీలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకు ఉండేనని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరు. అక్కడ ప్రవక్త యిర్మీయా ప్రవచిస్తాడు, రామాలు అంగలార్పు ఉంటుంది, రోదన ధ్వని ఉంటుంది, రాహీలు తన పిల్లల విషయం ఏడుస్తుంది, తల్లులు పిల్లల కొరకు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. ఇవన్నీ ప్రవచించిన ప్రవచన వాక్కులు నెరవేరినట్లు చూస్తున్నాం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపును ఒక స్వప్నం ఉంది ప్రత్యక్షమై, నువ్వు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేల్ దేశంలోకి వెళ్ళు. ఎంత డైరెక్షన్ చూడండి యేసుప్రభు. మరి ఈ మరియా యోసేపులు, మరి అయితే ఎంతగా ప్రయాసపడింది అంటే ఒక స్త్రీగా ఎన్ని ప్రయాణాలు చేయాలి, గాడిద మీద ప్రయాణం, గర్భం ధరించినప్పుడు ప్రయాణం, బాలెంతగా అంటే ప్రసవ దినములైన తర్వాత వెంటనే ప్రయాణం, తర్వాత తిరుగు ప్రయాణం, ఇప్పుడు నజరేతుకు వెళ్ళాలి. వారు హేరోదు చనిపోయిన తర్వాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నం ఉంది ప్రత్యక్షమై, నువ్వు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేల్ దేశంలో వెళ్ళము, శిశువు ప్రాణము తీయచూచుండిన వారు, శిశువు ప్రాణము తీయజూచుండిన వారు చనిపోయారని చెప్పారు. శిశువు ప్రాణం తీయాలని ఎవరు అనుకున్నారు? హేరోదు అనుకున్నాడు కదా, ప్రాణం తీయాలనుకున్నాడు కానీ ఆయన ప్రాణం పోయింది, ఆయన చనిపోయినాడు. ఇస్రాయేల్ దేశంలో మరి యోసేపు మరియను బాలయేసును తోడుకొని వస్తున్నాడు. అయితే అర్కీలాయు తన తండ్రి అయిన హేరోదును ప్రతిగా యూదే దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళి విరచి స్వప్న ముందు దేవుని చేత బోధింపబడినవాడై గలిలే ప్రాంతమునకు వెళ్ళి నజరే తన ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండే. పుట్టింది బెత్లెహేములో, పెరిగింది ఎక్కడ తెలుసా? నజరేత్. అందుకే ఆయన నజరేయుడవు యేసు, నజరేయుడవు యేసు. నజరేత్ అనేది చాలా కుగ్రామం, బందిపోటు దొంగలు, దుర్మార్గులు, అక్రమస్తులు, వ్యభిచారులు, హత్యాకారులు ఉండే స్థలంలో యేసు పెరిగినాడు. కానీ అంత చీకటి స్థలంలో వెలుగై ఉన్న ప్రభు పెరిగినాడు కాబట్టి ఆ నజరేత్ ఎంత హెచ్చింపబడిందంటే, ఎక్కడ చూసినా బైబిల్లో మీరు చూస్తారు నజరేయుడగు యేసు అంటే దానికి ఘనత వచ్చేసింది అన్నమాట. ఎక్కడైతే యేసు పెరిగినాడో ఆ స్థలానికి అంత పేరు వచ్చింది. అపోస్తులు ఏమంటారు? దేవాలయము మరి ద్వారం దగ్గర కూర్చున్న కుంటి భిక్షవానికి ఏవో వాడు భిక్ష అడుగుతుంటే, వెండి బంగారం మా యొద్ద లేదు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం, నజరేయుడైనా యేసు నామంలో నువ్వు లేచి నడుము అన్న వాడు దిగ్గున లేచి నడిచినాడు. అలాగ నజరేయుడం యేసు, నజరేయుడం యేసు అని మీరు మరి కృత నిబంధనలో చూస్తారు. ఇది కూడా ప్రవచన నెరవేర్పు అన్నమాట. ఎందుకంటే ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగింది. అంత ఇట్స్ అ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రొఫెసీ. అలాగే జ్ఞానుల క్రిస్మస్ గురించి మనం ధ్యానిస్తున్నాం. చూడండి, జ్ఞానులు యేసుప్రభు జననంలో వచ్చి సాగిలపడి పూజించి నమస్కరించి వారు కలిగినది అంటే బంగారము, సాంబ్రాణి, బోళం పెట్టెల్లో తీసుకొచ్చి పెట్టెలు విప్పి సమర్పించినారు అంటే జ్ఞానులే యేసయ్య దగ్గర వంగినారంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? సకల జ్ఞానం కూడా ప్రభువు దగ్గర వంగాల్సిందే. వారు శాస్త్రజ్ఞులైనా, విద్యావంతులైనా, మేధావులైనా, పండితులైనా, మరి ధనవంతులైనా, ప్రతి వారికి కూడా యేసయ్య అవసరమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు మనకు జ్ఞానమై ఉన్నాడని 1 కొరింథీ 1:31 మనం చూస్తున్నాము. హీఈస్ అవర్ విజ్డమ్. జ్ఞానము మరి సాష్టాంగపడింది ప్రభువు దగ్గర. యేసు ప్రభు సర్వలోకానికి దేవుడు కదా, నేనే దేవుడను, మరి ఏ దేవుడు కూడా లేడు. ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగాలి, ప్రతి నాలుక కూడా ఆయనను ఒప్పుకోవాలి. అది జరుగుతుంది తప్పకుండా. మరి యేసయ్య ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి ఈ లోకంలో వచ్చినాడు. ఇది ప్రజలందరికీ సంతోషం, ప్రజలందరికీ సంతోషం. అందుకే క్రిస్మస్ మహాపండుగ. ఈ పండుగ అందరూ జరుపుకుంటారు, ఈ కులమత భేదం లేకుండా, జాతి వంశ భేదం లేకుండా, భాష మరి సంస్కృతి భేదం లేకుండా క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. మీరు అన్యుల దగ్గర వెళ్ళి మీరు వారిని ఇంటికి ఆహ్వానించండి, చాలా సంతోషంగా మీ ఇంటికి వస్తారు క్రిస్మస్ పండుగ. మీరు ఏదైనా కేక్ ఇవ్వండి, చాలా సంతోషంగా తీసుకుంటారు. అంటే క్రిస్మస్ సమయంలో అంత సంతోషం అన్నమాట, తెలియని ఒక ఆనందం, అది అందరికీ ఆనందమే అన్నమాట. దట్ వీ షుడ్ అండర్స్టాండ్. అంటే యేసుప్రభు ఈ లోకానికి తండ్రి అయిన దేవుని చేత పంపబడినాడు ప్రజలను వారి పాపముల నుండి విముక్తి చేయడానికి. ఇది ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం అని మనం గమనిస్తున్నాం. అన్యులు, జ్ఞానులు వారు అన్యులే, అన్య దేశం నుండి వస్తున్నారు. తూర్పు దేశ జ్ఞానం ఆయన అన్యులు వెతుక్కుంటూ వస్తున్నారు.
వెతకడానికి, వెతికి అన్వేషిస్తూ ప్రభువును సాగిలో పడి పూజించడానికి, ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి వస్తున్నారు. యోహాను సువార్త 4:24, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. అంటే వారు దీర్ఘమైన ప్రయాణం చేసినారు. అంటే చుక్క పుట్టినప్పుడు, అంటే యేసు జన్మించగానే ఆకాశంలో తార వెలిసింది కదా, మరి ఆ నక్షత్రాన్ని చూసి వారు దీర్ఘమైన ప్రయాణం చేసి ఇంత కష్టాలు పడినారు. వారి ప్రయాణంలో దొంగలను కూడా ఎదుర్కొని ఉండొచ్చు, బందిపోటు దొంగలను కూడా. వీటి దగ్గర మరి విలువైన వస్తువులు ఉన్నాయి కదా, మరి అవన్నీ కూడా ఛేదించుకుంటూ, ఎన్ని గుట్టలు ఎక్కినారు, ఎన్ని లోయలు దిగినారు, ఆ ఎడారిలో ఆహారం దొరికిందా, వారికి నీరు దొరికిందా, అవన్నీ మనకు తెలియదు. ఎంతో ప్రయాసంతో ఇంత దీర్ఘకాల ప్రయాణం చేసి ప్రభువును పూజించడానికి వారు ఆయనను సాగిలపడి నమస్కరించి పూజించి కానుకలు అర్పించడానికి వారు వస్తున్నారు. అంటే వారు ఆత్మతో సత్యంతో ప్రభువును ఆరాధిస్తున్నారు. మన ప్రభువును ఆరాధించాలి. ఆనాడు జ్ఞానులు ఆరాధించినారు. ఈరోజు యేసుప్రభు అంగీకరించి రక్షకుడిగా స్వీకరించి క్రైస్తవులో మనము వి హావ్ టు వర్షిప్ లార్డ్ జీసస్, ప్రభు అయిన యేసును ఆరాధించాలి. ఆరాధనా దినం ఆదివారం అంటే ఏం దినం అది? ఆరాధనా దినం. నువ్వు అంత దీర్ఘ ప్రయాణం చేయనవసరం లేదు, బంగారం నిన్ను ఎవరు అడగడం లేదు. మరి నీవు సంపూర్ణ హృదయంతో ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించడానికి ఆదివారం తప్పకుండా ఆలయానికి వచ్చి ఆయనను పూజించాలి. ఆయన రక్షకుడు కదా, ఆయన విమోచకుడు, ఆయన మరి అభిషక్తుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన ఇమ్మానుయేల్, ఎన్ని నామాలు ఆయన, ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. ఆయన సర్వాధిపతి, సమీపింపరాని, తేజస్సులో ఆయన మాత్రమే నివసించేవాడు, అమరత్వము గలవాడు, శ్రీమంతుడు అని ఉన్నది. కాబట్టి ఎన్ని ఎన్ని నామాలతో నువ్వు కొలిచినా తక్కువ. ఆయన ఆరాధించాలి, ఆయనను పూజించాలి. సర్వలోక నివాసులు ఆయన సన్నిధిలో మోకరించాలి. 95వ కీర్తన 6:7 చూడండి. ఆయన మన దేవుడు, ఆయన మనము పాలించు ప్రజలం, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారము చేసి సాగిల పడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. 96 Psalms 9th verse చూడండి, 9. పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. 100వ కీర్తన 3:4 చదువుతున్నాం. యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. కృతజ్ఞతార్పణలు చెల్లించు, ఆయన గుమ్మములో ప్రవేశించు. కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములో ప్రవేశించాలి. నీ కలిగిన దాంట్లో కొద్దిగా దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని ప్రజల కొరకు వాడబడడానికి నువ్వు తీసుకొని రావాలి. కృతజ్ఞత అర్పణలు చెల్లించు, ఆయన గుమ్మములలో ప్రవేశించు. వట్టి చేతులతో రావద్దట. జ్ఞానులు వట్టి చేతులతో పోయినారా యేసుప్రభుని పూజించడానికి? ఏం తీసుకెళ్ళారు? బంగారము, సాంబ్రాణి, బోళం. ఈ బంగారము దేనికి సాదృశ్యంగా ఉందంటే రాజరికానికి. ఇస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ కదా, బంగారము రాజరికానికి. ఆయన రారాజు, రాజులకు రాజు. మరి ఇది పరిశుద్ధతకు, మరి దైవత్వాన్ని సూచిస్తుంది బంగారం.